वेलकम टू इंस्टिट्यूट फॉर अकाउंटेंट्स ना पेर बालाजी ई रोज वीडियो लो जीएसटी रजिस्ट्रेशन చేసుకునేటప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటి ఎందువల్ల జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఇప్పుడు లేట్ అవుతాంది అన్న పాయింట్స్ ని నేను మీకు తెలియజేస్తానండి ముందుగా మా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చే అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి చాలా మంది రిజిస్ట్రేషన్ దగ్గర నాకు డౌట్స్ అనేది రైజ్ చేశారు सो न्यू अपडेट गुरिंचि वेल्लेटप्पुडु ओक चिन्न पॉइंट दानि मीद डिस्कस चेस्तानु प्रिंसिपल प्लेस आफ् बिजनेस एडिशनल प्लेस आफ् बिजनेस मीकु हेड आफीस एदैते मीरु प्रिंसिपल प्लेस किंद चूपिद्दाम अनुकुंटुन्नारो अदि कानी एडिशनल प्लेस आफ् बिजनेस इट मे बी गोडाउन आर प्रोडक्शन यूनिट आर जॉब वर्कर प्लेस आर एनी अदर ब्रांच एदैना गानिवंडि अदि एडिशनल प्लेस आफ् बिजनेस ఈ రెండు కూడా మీరు ఓన్ ప్రెమిసెస్ లో రన్ చేస్తున్నారా లేకపోతే రెంటల్ ప్రెమిసెస్ లో రన్ చేస్తున్నారా డాక్యుమెంట్స్ అప్డేట్ చేసేటప్పుడు ఓన్ ప్లేస్ లో అయితే గనక అది మీ వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో జిఎస్టి రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద అయితే చేస్తున్నారో వాళ్ళ పేరు మీద ఆ ఓన్ ప్రెమిసెస్ ఉన్నది అన్నారు అనుకోండి सो अक्कड़ कंसेंट लेटर इदी ना प्रेमिसेस नेनु दी ई प्रेमिसेस नी ना व्यापारं निमित्तं नेनु यूज चेस्तुन्नानु अने कंसेंट लेटर नी कंपल्सरीगा मीरु अप्लोड चेयाली अंड मी प्रेमिसेस प्रूफ एदैते उंदो एलक्ट्रिसिटी बिल गानी हाउस टैक्स रिसीट गानी मी पेरु मीद इंका मारलेदंडी अंटे गनुक सेल डीड लो उन्न डीटेल्स गानी మీరు అప్లోడ్ చేయడం అనేది మర్చిపోమాకండి యాడ్ చేయండి ఇది కంపల్సరీ ఎలక్ట్రిసిటీ బిల్ అండ్ హౌస్ ట్యాక్స్ రిసీట్ అనేది మాక్సిమం అది అప్డేట్ చేయడానికి ట్రై చేయండి కన్సెంట్ లెటర్ చాలా మంది పెట్టట్లేదు పెట్టాలా అని అడుగుతున్నారండి కన్సెంట్ లెటర్ విత్ ఎలక్ట్రిసిటీ బిల్ పెడితే గ్యారెంటీగా రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో సాటిస్ఫాక్టరీగా మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా మందికి క్వెరీస్ వస్తున్నాయండి ప్రాపర్ డాక్యుమెంట్ మీరు సబ్మిట్ చేయలేదు అని ఎవరికి వాళ్ళు ఇది నేను కరెక్ట్ గానే అప్లోడ్ చేశానని అనుకుంటున్నారు గానీ ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి అనే చూసుకోండి ఒకవేళ ఓన్ ప్రెమిసెస్ అనండి కానీ నా ఫాదర్ ది లేకపోతే నా వైఫ్ పేరు మీద ఉంది మా సన్ పేరు మీద ఉంది మా సిస్టర్ పేరు మీద ఉంది ఇలా ఎవరన్నా కరస్పాండింగ్ రిలేటివ్స్ పేరు మీద ఉంటే గనక వాళ్ళు కన్సెంట్ ఇవ్వాలండి ఇది నా ప్రెమిసెస్ నేను పలానా వ్యక్తికి బిజినెస్ రన్ చేసుకోవడానికి ఇస్తున్నాను నేను ఎటువంటి రెంట్ క్లెయిమ్ చేయట్లేదు అని ఒక ఫార్మాట్ ఫిల్ చేసి అవకాశం ఉంటే గనక స్టాంప్ పేపర్ మీద ప్రింట్ తీసి నోటరీ చేయించండి దట్ ఇస్ ఇంకా మీకు యూస్ఫుల్ గా ఉంటుంది ఆ డాక్యుమెంట్ కన్సెంట్ లెటర్ కింద ఓన్ ప్రెమిసెస్ అయితే గనక అప్లోడ్ చేయడం మర్చిపోమాకండి ప్లస్ ఎలక్ట్రిసిటీ బిల్ ఆర్ హౌస్ ట్యాక్స్ రిసీట్ ప్రూఫ్ కింద అప్లై చేయండి కన్సెంట్ లెటర్ లో ఉన్న ఓనర్ డిక్లరేషన్ ఏదైతే పేరు ఉందో అదే పేరు మీకు హౌస్ ట్యాక్స్ రిసీట్ లో గానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్ లో కూడా ఉండాలి ఆ రెండు మ్యాచ్ అవ్వాలి అండ్ కన్సెంట్ లెటర్ లో ఏదైతే అడ్రస్ డోర్ నెంబర్ మెన్షన్ చేస్తారో అది ఎలక్ట్రిసిటీ బిల్ గానీ హౌస్ ట్యాక్స్ లో గానీ ఉండాలి అవి మ్యాచ్ అవ్వకుండా మాత్రం మీరు అప్లోడ్ చేయమాకండి ఈ ప్రాసెస్ మర్చిపోవద్దు రెంటల్ అగ్రిమెంట్ అయితే గనక అది ఎడిషనల్ ప్లేస్ అయినా ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అయినా ఎవరైతే ఓనర్ ఆ బిల్డింగ్ ఓనర్ ఆ ప్రెమిసెస్ ఓనర్ ఉంటారో వాళ్ళ పేర్లు ఎలక్ట్రిసిటీ బిల్ కి అండ్ హౌస్ ట్యాక్స్ లో ఉన్న పేర్లకి కూడా మ్యాచ్ అవ్వాలండి సో ఎవరి అయితే ఈ ప్రాసెస్ లో మ్యాచ్ అవ్వట్లేదో అక్కడ రిజిస్ట్రేషన్ చూసే ప్రాసెసింగ్ ఆఫీసర్ క్వెరీ రైజ్ చేస్తున్నారు అందుకని నేను ఈ పాయింట్ డౌట్ ఉన్నదన్నారని నేను ఇప్పుడు ఇది డిస్కస్ చేస్తున్నాను నెక్స్ట్ కొత్త అప్డేట్ లోకి వస్తే మనకి 1/4/2020 నుంచి జిఎస్టి రూల్స్ లో చిన్న అప్డేట్ ఒకటి యాడ్ అయ్యిందండి ఆ అప్డేట్ ఏంటి అంటే యాక్చువల్ గా మీరు రిజిస్ట్రేషన్ కి ఎప్పుడైతే అప్లై చేసి కరస్పాండింగ్ డాక్యుమెంట్స్ ఇస్తారో ఆ కరస్పాండింగ్ అప్లికేషన్ లో పార్ట్ ఏ పార్ట్ బి జిఎస్టి ఆర్ఈజి 01 అని ఉంది జిఎస్టి ఆర్ఈజి 01 అన్నప్పుడు ఇక్కడ పార్ట్ ఏ పార్ట్ బి అండి రిజిస్ట్రేషన్ 1 లో పార్ట్ ఏ అంటే మీ పాన్ కార్డ్ వెరిఫికేషన్ ఈమెయిల్ అండ్ మొబైల్ నంబర్ వెరిఫికేషన్ అవుతుంది అది అయిన తర్వాత వచ్చిన టిఆర్ఎన్ తో మీరు పార్ట్ బి లోకి వస్తారు సో పార్ట్ బి లో ఆ ప్రొప్రైటర్ డీటెయిల్స్ గానీ లేకపోతే పార్ట్నర్స్ డీటెయిల్స్ గానీ లేకపోతే మేనేజింగ్ డైరెక్టర్స్ డైరెక్టర్ డీటెయిల్స్ గానీ ఇచ్చేటప్పుడు వాళ్ళ ఆధార్ నెంబర్ అనేది ఒక కాలం ఉంటుందండి ఈ
2020 కంపల్సరీగా మీరు ఆధార్ నంబర్ అనేది మెన్షన్ చేయాలి అండ్ అది అథెంటికేటెడ్ అండి ఆ ఆధార్ నంబర్ ఇచ్చింది కరస్పాండింగ్ వెబ్సైట్ తో వెరిఫై చేసుకుంటుంది అలాగే మీ పాన్ కార్డ్ లో ఉన్న డీటెయిల్స్ ని కూడా మీకు వెరిఫికేషన్ అవుతుందండి అందుకని ఈ ఆధార్ నంబర్ అనేది 1/4/2020 తర్వాత ఇవ్వడం మాత్రం మీరు మర్చిపోమాకండి ఒకవేళ ఆధార్ నంబర్ ఇవ్వకపోతే మీరు ఇంతకు ముందు ఏదైతే సర్టిఫికెట్ కి అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ REG06 ఇష్యూ అవుతుందో అది మీరు అప్లై చేసిన 3 వర్కింగ్ డేస్ 3 పని దినాల లోపు వర్కింగ్ డేస్ లోపు మీకు సర్టిఫికెట్ అనేది కరస్పాండింగ్ ఆఫీసర్ ఇష్యూ చేయాలి ఒకవేళ కరస్పాండింగ్ ఆఫీసర్ ఇష్యూ చేయకపోతే డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్ అండి మీకు ఆ ప్రొవిజన్ అనేది ఇప్పుడు ఉండదు మీకు 3 రోజుల్లో రాలేదు కాబట్టి మేము వ్యాపారం చేసేసుకోవచ్చు అని అన్నారు కదండి ఇంతకు ముందు సో ఇప్పుడు నేను బిజినెస్ చేసుకుంటాను అంటే కుదరదండి ఎందుకు అంటే ఇక్కడ మీరు ఒకవేళ ఆధార్ నెంబర్ అథెంటికేషన్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే కుదరదు అక్కడ కిందన టిక్ మార్క్ ఉంటదండి కరస్పాండింగ్ వెబ్సైట్ లో మీరు వెరిఫై చేసుకోమంటారా వెరిఫై చేసుకోమన్నది కూడా మీరు టిక్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి అది టిక్ చేయాలి అది అయిన తర్వాతే మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు లెక్క ఒకవేళ మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయకపోయినా అక్కడ టిక్ మార్క్ చేయకపోయినా అంటే అథెంటికేషన్ అవ్వకపోయినా ఇక్కడ ఉన్న సెక్షన్ జాగ్రత్తగా చదవండి రిజిస్ట్రేషన్ షెల్ బి కొంచెం ముందు లైన్కి వస్తున్నాను అండర్గో అథెంటికేషన్ ఆఫ్ ఆధార్ నెంబర్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ సబ్ రూల్ 4A ఆఫ్ రూల్ 8 దెన్ ద రిజిస్ట్రేషన్ షెల్ బి గ్రాంటెడ్ ఓన్లీ ఆఫ్టర్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద సెడ్ పర్సన్ మీకు ఫిజికల్ వెరిఫికేషన్ అయిన తర్వాతే మీకు సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు నాట్ లేటర్ దాన్ 60 డేస్ ఆధార్ నెంబర్ ఇస్తే 3 డేస్ లో అయ్యే మీకు ప్రాసెస్ ఇప్పుడు 60 డేస్ వెళ్ళిపోయిందండి సో ఇక్కడ ఈ పాయింట్ ని మాత్రం అబ్జర్వ్ చేయండి సో ఆధార్ నెంబర్ తీసుకుని ఆధార్ నెంబర్ అథెంటికేషన్ చేసుకున్న తర్వాత మీరు పార్ట్ బి అనేది ఫైల్ చేయండి REG01 మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు వచ్చే ARN నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ARN నెంబర్ తీసుకునే ముందు ఇవి మాత్రం అబ్జర్వేషన్లు పెట్టుకుని కంప్లీట్ చేయండి ఒకవేళ మీరు కనుక యాక్చువల్ గా ఫస్ట్ ప్రాసెస్ ఏంటండి మీరు ఇచ్చిన అప్లికేషన్ లో ఏదైనా క్వెరీస్ ఉంటే కనుక కరస్పాండింగ్ ప్రాసెసింగ్ ఆఫీసర్ మీకు మెయిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు ఆ మెయిల్ కి రెస్పాండ్ అవ్వడం ఆ మెయిల్ కి మీరు రెస్పాండ్ అయిన తర్వాత అది సాటిస్ఫాక్టరీగా అనిపిస్తే కనుక అప్లికేషన్ మీకు ఇష్యూ చేయడం అనేది 7 డేస్ లో అవుతుంది అంటే ఇదివరకు రోజులో అయితే 3 డేస్ లేకపోతే 7 డేస్ పట్టే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇప్పుడు 60 డేస్ పట్టే అవకాశాలు ఉన్నాయి సో ఆధార్ది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి ప్రెసెంట్ చాలా మంది సార్ మేము అప్లై చేసామండి అంటున్నారు మీరు అప్లై చేసింది కరస్పాండింగ్ ప్రాసెసింగ్ ఆఫీసర్ కి నో రికార్డ్ ఫౌండ్ అని కూడా చూపిస్తానండి ఇది యాక్చువల్గా అయితే అవుట్ ఆఫ్ నోటిఫికేషన్స్ నోటిఫికేషన్ లో ఉన్నది నేను ఇప్పటి వరకు చెప్పాను నోటిఫికేషన్ లో లేనిదేంటి అంటే ఇక్కడ మధ్యలో థర్డ్ పార్టీ GSTIN నెట్వర్క్ ఒకటి ఉందండి జిఎస్టీ నెట్వర్క్ ఉంది సో ఈ జిఎస్టీ నెట్వర్క్ నుంచి వాళ్ళకి డేటా అనేది కొంచెం లేట్ గా వెళ్తోంది సో అక్కడ మనం అప్లోడ్ చేసిన తర్వాత ఆ నెట్వర్క్ నుంచి సెంట్రల్ టాక్సెస్ డిపార్ట్మెంట్ కి లేట్ గా వెళ్తోందండి అక్కడ నో రికార్డ్ ఫౌండ్ అని వచ్చేస్తోంది ఒకవేళ అలా నో రికార్డ్ ఫౌండ్ అని వచ్చింది అంటే కనుక మనం వెయిట్ చేయడం మంచిది ఆ ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ని బట్టి కరెక్ట్ గా నేను చెప్పలేను బట్ వెయిట్ చేయడం మంచిదండి ఇది సెక్షన్స్ కి రూల్స్ కి సంబంధం లేదు ప్రాక్టికల్ గా మనం వర్క్ చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్ కి చాలా మంది నన్ను అడుగుతున్నారు ఎయిదర్ ఆధార్ కార్డ్ అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కరస్పాండింగ్ రిజిస్ట్రేషన్ చేసే ప్రాసెసింగ్ ఆఫీసర్ కి అప్లికేషన్ వెళ్ళిన తర్వాత మీకు లేట్ అయింది అంటే ఆధార్ నెంబర్ వల్ల కానీ ఇంకేదన్నా రీజన్ వల్ల కానీ లేట్ అవ్వచ్చు ఒకవేళ కరస్పాండింగ్ ప్రాసెసింగ్ ఆఫీసర్ కి అసలు అప్లికేషనే వెళ్ళలేదు నో రికార్డ్ ఫౌండ్ అని వచ్చిందంటే మాత్రం దానికి మీరు వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి అనేది ఆలోచించుకోండి సో ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో వచ్చే ఇబ్బందుల గురించి నేను మీకు క్లారిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దీని ద్వారా మీరు ఉపయోగించుకుని మీ వర్క్ ని జాగ్రత్తగా కంప్లీట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్ బాలాజీ థ్యాంక్ యూ